ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఛాంబర్ మొత్తం టోటల్గా ఎంటైర్ ఈ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్ట ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ సినిమా రేపు భీమల నాయక్ సినిమా రిలీజ్ ఉంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంటైర్ వరల్డ్ అయితే రాత్రి నిన్న 4 గంటల నుంచి వస్తున్న కంప్లైంట్లు ఏంటంటే థియేటర్స్ ఎగ్జిబ్యూటర్స్ భయపడుతూ ఆర్డిఓస్ ఎంఆర్ఓస్ మొత్తం టోటల్గా ఆర్ఐలు అందరూ వెళ్ళి మొత్తం టోటల్గా పాత జీవో 35 ఏదైతే సస్పెండ్ అయిన జీవో ఉందో ఆ జీవో ప్రకారం 5 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు అమ్మండి 20 రూపాయలు అమ్మండి వాళ్ళు అందరూ మొత్తం టోటల్గా ఆల్టిమేటం చేస్తూ అమ్మకూడదు తగ్గ రేట్లు ఎక్కువ అమ్మితే మేమే చర్య తీసుకుంటామని టోటల్ ఎగ్జిబిటర్లు అందరినీ బెదిరిస్తున్నారు. అందుకనేసే మాకు థియేటర్లో మేము సినిమా వేయలేమని ఒక భయపడుతూ రాత్రి 1 గంటన్నర దాకా నిన్న 4 గంటలకు స్టార్ట్ అయ్యింది 1 గంటన్నర దాకా ఈ ఫోన్లు ఎగ్జిబిటర్లు అంతా డిస్టర్బ్గా ఉంది. ఇది దానికోసమే ఈ సంయుక్తగా మీటింగ్ ఏంటంటే మన ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఛాంబర్కి కౌన్సిల్కి ఉంది. కాబట్టి జరిగిన సిచ్యువేషన్ మాకు ఏ రేట్లు అయితే ఉన్నాయో యాజ్ పర్ లా ఆ రూల్ ప్రకారం మేమందరికీ కూడా ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి తెలియపరుస్తున్నాం. అది అలాగే ఆర్డిఓస్కి ఎంఆర్ఓస్కి ఏపీ గవర్నమెంట్ ఎంఆర్ఓస్కి అందరికీ జాయింట్ కలెక్టర్లకి మా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్ మాకు ఆల్రెడీ మీటింగ్ జరుగుతున్నాయి, జీవో కోసం మేము డిస్కషన్ చేయట్లేదు, ఈజ్ అ టెక్నికల్ జీవో, ఎప్పుడు రానియండి ఏ రోజు రానియండి, అది జీవో అనేది వచ్చిన తర్వాత మీరు జీవోలో ఎలాగ అమలు పెడితే అలాగిస్తాం. యాజ్ పర్ హైకోర్ట్ ఆర్డర్ మీకు ఆల్రెడీ 35 జీవో సస్పెండ్ అయ్యి చీఫ్ జస్టిస్ గారి దగ్గర ఏదైతే ఉందో ఆ ప్రకారం గతంలో రేట్లు ఏవైతే ఉన్నాయో కొంతమందికి 100, 80, 50 ఉన్నాయి, కొంతమందికి 150 ఉన్నాయి, ఏ రేట్లు అయితే ఉన్నాయో జాయింట్ కలెక్టర్ గారికి ఇంటిమేషన్ చేసి ఎగ్జిబిటర్లు అమ్మాలి. దానికి ఎంఆర్ఓస్ ఆర్డిఓస్ జాయింట్ కలెక్టర్ గారు అందరూ కోఆపరేషన్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రిక్వెస్ట్కి చాలా మట్టుగా ఆల్మోస్ట్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా టీవీలు లాడ్లో చూస్తున్నాం, ఆటోమేటిక్గా యూట్యూబ్లో చూస్తున్నాం, తనిఖీలు చేస్తున్నాం. తనిఖీలు అనేది ఆ రైట్, కానీ రేట్ అనేది మనం ఈ విధంగా మీరు అమ్మదు. 1000 రూపాయలు అమ్మితే థియేటర్ వాళ్ళు తప్పు, 5 రూపాయలు అమ్మమండం ఎంఆర్ఓ తప్పు, 10 రూపాయలు అమ్మమండం ఆర్డిఓ తప్పు, 15 రూపాయలు అమ్మమండం జాయింట్ కలెక్టర్ తప్పు. 35 జీవో అసెస్మెంట్ అయిపోయి హైకోర్టులో 0 జీవో తీసివేశారు. గత రేట్లు ఏమున్నాయో చీఫ్ జస్టిస్ గారు చాలా క్లారిటీగా ఇచ్చారు. మీకు ఇంతకుముందు రేట్లు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చి గవర్నమెంట్కి జిఎస్టీ కట్టి సినిమాని మీరు ఆడుకోండి, ఇంటిమేషన్ మాత్రం ఇవ్వండి అని చెప్పారు. దయచేసి మీరు మళ్ళా 35 జీవో అమలు చేయమని అనఆఫీషియల్గా మీరు ఏ థియేటర్ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఏదైనా రిటర్న్గా ఇవ్వండి అనేది మా రిక్వెస్ట్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాకు రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీరు సానుకూలంగా మన మీటింగ్లో కూడా అన్నీ కూడా మొత్తం అందరు బాధలు కష్టాలు ఆలోచించి ఎవరో ఇవ్వని విధంగా మీరు జీవోలో మాకు ఇస్తున్న సౌకర్యాలకు కానీ ఎగ్జిబిటర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ మీరు మాట్లాడిన మాటలు బట్టి చిరంజీవి గారి మీటింగ్లో కానీ అన్ని మీటింగ్లో కానీ మాకు మంచి జీవో వస్తుందని మేము ఆశిస్తున్నాం. దయచేసి ఇది మీ దృష్టికి రాలేదు అని మేము అనుకుంటున్నాం, కనుక దయచేసి మీరు హోమ్ సెక్రటరీ గారికి జాయింట్ కలెక్టర్స్కి దయచేసి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని ఒక్క మాటగా మీకు చెప్పమంటున్నా. దీంట్లో వాళ్ళు చేస్తున్న డిస్టర్బ్లో కొంతమంది ప్రతిపక్షంలో కొంతమంది ఎవరో కొంతమంది ఇది క్రియేట్ చేసి ఇది గవర్నమెంట్కి బ్యాడ్ తేవాలని కూడా కొంతమంది చేస్తున్నారు. ఆ ఛాన్స్ ఇవ్వద్దు, ఆ ఛాన్స్ అవకాశం ఇవ్వద్దు అనే ఉద్దేశంతో సినిమా ఫీల్డ్ మీకు ఎప్పుడూ మా సపోర్ట్, మా సైడ్ నుంచి మీకు ఎప్పుడూ సపోర్ట్, మీ సైడ్ నుంచి మాకు సపోర్ట్ ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళందరికీ కూడా మీరు ఇంటిమేషన్ ఇచ్చి సినిమాని సినిమాలాగే చూడమని రిక్వెస్ట్ చేస్తూ అది ఎంఆర్ఓస్ అవ్వచ్చు, ఆర్డిఓస్ అవ్వచ్చు, అలాగే ఐఏఎస్లు అవ్వచ్చు, జాయింట్ కలెక్టర్ గారు అవ్వచ్చు, మీ జీతాల కోసం మీరు ఎలాగైతే మీరు మొత్తం టోటల్గా గవర్నమెంట్ని మీరు టోటల్గా విజయవాడ కథం తొక్కి పిఆర్సీ తక్కువ వచ్చిందని మీకు అన్నీ తక్కువ వచ్చాయని మీరు ఎంత కథం తొక్కారో ఈరోజు మీరు అందరూ కలిపి మా థియేటర్ కాడికి వచ్చి 5 రూపాయలు అమ్మండి, 10 రూపాయలు అమ్మండి, 15 రూపాయలు అమ్మండి అని మీరు ఆల్టిమేటం జారీ చేయడం మీకు కరెక్టా? నేను డైరెక్ట్ అడుగుతున్నా అందరినీ కూడా, మీరు మేము కొన్న ప్రాపర్టీస్ని మాకు మీకున్న రేటు ప్రకారం మీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా రేటు పెట్టమని అమ్మమని అనట్లేదు. గవర్నమెంట్కి మేము ట్యాక్స్ కట్టకుండా తప్పే, మీరు ఏమైనా యాక్షన్ తీసుకోండి. మీరు గవర్నమెంట్ ఏదైతే ఉందో 35 జీవో అమల్లో లేనప్పుడు యాజ్ ఈజ్ రేట్ స్టిల్ ఈరోజు మనం రేట్లు ఏమి అమ్ముతున్నాం, 100, 80, 100, 80, 50 రూపాయలు అమ్ముతున్నాం. ఇవాళ రేట్లని రేపు రేట్లు మీరు ఎందుకు తగ్గించి 35 జీవోలు రేపు ఎందుకు అమలు అవ్వాలి?
రేపెందుకు అమలవ్వాలి, ఇవాళ అడుగు జరుగుతున్నాయి, మరి ఎన్ని జరుగుతున్నావు అన్నీ చూసుకొని చెకింగ్లు అంటారా మీరు చేయండి. యాజ్ రైట్ యాజ్ పర్ లా రూల్ ప్రకారం గవర్నమెంట్కి ఏ రూల్స్ అయితే ఆ రూల్స్ బెనిఫిట్స్ వాళ్ళు మీరు పర్మిషన్ ఇవ్వలేదు, వేస్తే యాక్షన్ తీసుకోండి. మీరు 1000 రూపాయలు అమ్మితే 2000 రూపాయలు అమ్మితే యాక్షన్ తీసుకోండి, బ్లాక్ మార్కెట్ అమ్మితే యాక్షన్ తీసుకోండి. కానీ మీరు డిఆర్ఆర్ ఎగ్జిబ్యూటర్లు అందరినీ 10 రూపాయలు అమ్మండి, నిన్న 4 గంటల నుంచి మీరు పెడుతున్న టార్చర్కి ఎగ్జిబ్యూటర్ సినిమా వేయలేమని మా వల్ల కాదని వాళ్ళు పెడుతుంటే ఇది గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారికే ఇది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. తెలియకుండా మీరు చాలా అక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు అతిగా చేస్తూ 100% భయభ్రాంతులు చేస్తూ సీఎం గారి దగ్గర పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నారు. సీఎం గవర్నమెంట్కే బ్యాడ్ వస్తుంది. దయచేసి వాళ్ళు 1000 అమ్మితే తప్పు, మీరు 5 రూపాయలు 10 రూపాయలు అమ్మడం తప్పు. యాజ్ లా యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ఏ రేట్లు అయితే ఉన్నాయో ఇంటిమేషన్ ఏదైతే ఉన్నదో ఆ ప్రకారం ఎగ్జిబ్యూటర్లు అమ్మండి. మీ ఎగ్జిబ్యూటర్లు అందరికీ డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా కౌన్సిల్ ఛాంబర్ అంతా అండగా ఉంటుంది. మీరు ఒంటరి వాళ్ళు కాదు, అందరి వాళ్ళు మొత్తం టోటల్గా అన్ని ఆంధ్రప్రదేశ్ డిఆర్లు ఏ ఇబ్బంది వచ్చినా కూడా కౌన్సిల్ ఛాంబర్ మేము కూడా ఏ అర్ధరాత్రి ఎప్పుడైనా సరే ఫోన్ అటెండ్ చేయాలనుకుంటాం, మాట్లాడుతున్నాం, అన్నీ మాట్లాడుతున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ రిక్వెస్ట్, మేము ఏదైతే జీవో వచ్చిందాకా జీవోని మేము ఇవాళ ఇవ్వండి రేపు ఇవ్వండి అని అడగట్లేదు. ఎందుకంటే యాజ్ పర్ రైట్ ఇస్ టెక్నికల్ ప్రాబ్లం, మీ జీవో ఎప్పుడైనా ఇవ్వండి. కానీ సినిమాని సినిమాలాగే, రాజకీయాలు ఉంటే రాజకీయాలు మీరు బయట చూసుకోండి తప్ప, సినిమా కులం మాది అందరిది ఒకటే కులం, సినిమా కులం. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్ మావాడే, ఎగ్జిబ్యూటర్ మావాడే, అందరు సినిమా హీరోలు మొత్తం టోటల్గా మా అగ్ర హీరో. ఎస్, అంతే. దయచేసి ప్రతి ఒక్కరికి ఒకవేళ ఇన్ కేస్ ఏ ఎగ్జిబ్యూటర్ ఏదైనా సరే సినిమాలు ఆపడం కానీ ఏమైనా చేస్తే అక్కడ లోకల్ ఎంఆర్ఓకే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కానీ లేకపోతే నష్టపరిహారం కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఎన్నోసార్లు కోర్టులు వేసినవి ఉన్నాయి, అవి వసూలు చేసినవి కూడా ఉన్నాయి. కనుక ఆఫీసర్లు కూడా యాజ్ పర్ రూల్ యాజ్ పర్ లా పాటించమని అడుగుతున్నాను తప్ప మేము అతిగా మేము మామూలుగా అవుట్ ఆఫ్ ది వే ఏ రోజు వెళ్ళమని చెప్పట్లేదు, ఇప్పుడు కూడా చెప్పట్లేదు. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మీ హోమ్ సెక్రటరీ గారు పేరు నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ రిక్వెస్ట్, మాకు ఒక్కసారి ఈ పెద్ద మనసుతో జీవో వచ్చిందాకా మేము కోర్టు ఏది ఇచ్చిందో దాన్ని అమలుపరచు. ఇవాళ ఇస్టిల్ ఇవాళ రేట్లు ఏమి ఉన్నాయో అవి అమలుపరచమంటున్నాం తప్ప రేపు మళ్ళీ కొత్తగా మీరు తీసుకురావద్దు 35 జీవోని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది నిన్న 4 గంటల నుంచి అంత డిస్టర్బ్ ఇవాళ దాకా అవుతుంది కాబట్టే మేము ఇప్పుడు సంయుక్తగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆలోచిస్తారని మనవి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ 5వ షో ఇచ్చినందుకు మొత్తం టోటల్గా అన్ని దగ్గర కూడా సహాయ సహకారాలు అందించినందుకు తెలంగాణ గవర్నమెంట్కి ధన్యవాదాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది, అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సాయంకాలం లోపల సెటరేట్ అవుతాయి. ఎవరు ఎగ్జిబ్యూటర్ బాధపడ వస్తున్నా ప్రతి ఒక్కరు కూడా సినిమా వేయండి, ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్ రన్ చేయండి, ఎక్కడ ఏ ఇబ్బంది పడవద్దు. దయచేసి భరోసాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది, అది సాయంత్రం కల్లా ప్రాబ్లం సాల్వ్ అవుద్దని మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్లో ఏంటంటే హోమ్ సెక్రటరీని చైర్మన్గా పెట్టుకుని సినిమా ఇండస్ట్రీ పీపుల్ని సినీ గోయర్స్ని అఫీషియల్స్ని పెట్టుకుని అసలు రేట్లు ఈ రేట్ల మీద ఏం డిసిషన్ తీసుకుందాం అనేది ఒక రిపోర్ట్ లాగా ఇచ్చి ఆ రిపోర్ట్ నుంచి ఒక జీవో చెయ్యండి. ఎప్పటికప్పుడు చాలామంది థియేటర్ల వాళ్ళు కోర్టుకు వస్తున్నారు, కోర్టుకు వచ్చి 200 రూపాయల టికెట్ ఇవ్వండి, 150 ఇవ్వండి, 300 ఇవ్వండి ఇట్లా అడుగుతున్నారు. మేము కొన్ని ఇవ్వాల్సి వస్తుంది, ఇలాంటిది కాకుండా ఒక కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ ప్రకారం మీరు చెయ్యండి అని చెప్పి ఉమ్మడి హైకోర్టు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పడం జరిగింది. దాని తదుపరి 2019లో కూడా తెలంగాణ హైకోర్టు అసలు ఫస్ట్ అది ఉండగా ఫోర్స్లో మీరు ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు అని చెప్పి తెలంగాణను అడగటం జరిగింది. తెలంగాణను అడిగితే అప్పుడు తెలంగాణ వాళ్ళు హోమ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మీటింగ్ వేసుకుని వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చి జీవో ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఆ జీవోని కేవలం ఇండస్ట్రీ అడిగిన మూలంగా ఫ్లెక్సిబుల్ టికెట్ రేట్స్, అంటే మీరు మ్యాక్సిమం ఎంత టికెట్ రేటు పెట్టుకోవాలో చెబితే మినిమము మేము దాన్ని బట్టి కన్విన్సింగ్లో మేము ఇండస్ట్రీ తరఫున మేము చేసుకుంటామని చెప్పాం. దానిలో ఏంటంటే చిన్న సినిమాకి చిన్న రేటు, పెద్ద సినిమాకి పెద్ద రేటు చేసుకుంటామని చెప్పాం. దాని ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. ఈ ఆర్డర్ ఫోర్స్లో ఉండగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 35 జీవో అనేది తీసుకొచ్చారు. 35 జీవో తీసుకొస్తే వన్స్ ఒకసారి హైకోర్టు ఆర్డర్ ఫోర్స్లో ఉండగా ఆర్డర్కు విరుద్ధంగా మీరు 30 జీవో ఎలా తీసుకొస్తారు అని చెప్పి సింగిల్ జడ్జి మానవేంద్ర రాయ్ గారు దాన్ని
అబెన్స్ దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. జరిగితే దాని తర్వాత మళ్ళా గవర్నమెంటు హైకోర్టులో బెంచ్కి వేయటం జరిగింది. బెంచ్కి వేసినప్పుడు మళ్ళీ హోమ్ సెక్రటరీ గారు ఏం చెప్పారంటే ఇది ఎవరైతే కోర్టుకు వెళ్ళారో ఆ కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి వర్తిస్తుంది, అదర్ దాన్ పీపుల్ మిగతా వాళ్ళందరికీ 35G అమల్లో ఉన్నట్టే అన్నట్టుగా ఆయన హోమ్ సెక్రటరీ చెప్పారు. చెబితే అప్పుడు బెంచ్ చెప్పింది ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆల్రెడీ 35G అని పక్కా పెట్టేయటం అయిపోయింది, 35G అనేది అమలు పరచడానికి లేదు అని చెప్పి బెంచ్ చెబుతూ దీని మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అఫీషియల్స్తో వాళ్ళు ఇంటర్నల్గా ఒక కమిటీ వేసుకున్నారు. సో అది కూడా హైకోర్టు చెప్పిన దానికి విరుద్ధంగానే వేసుకున్న కమిటీ అయితే అవటం మూలంగా మళ్ళా చెబితే అప్పుడు హైకోర్టు చెప్పిన ఆర్డర్ ప్రకారంగా హోమ్ సెక్రటరీ ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ముగ్గురు, సినీ గోయర్స్ నుంచి ఒక ముగ్గురు, అలాగే కృష్ణా జిల్లా జాయింట్ సెక్రటరీ ప్లస్ మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన అందరితో కమిటీ వేయటం, ఒక 5 సార్లు కమిటీ మీటింగ్ జరిగింది. లాస్ట్ మీటింగ్ మొన్న 17వ తారీఖున మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నుంచి వచ్చిన దాన్ని ఆ కమిటీ నుంచి జీవో వస్తుంది అని చెప్పి అనుకుంటాం జరిగింది. అంటే 100% 35G అనేది లేదు. 35G అని ఎవరైనా అఫీషియల్స్, ఇప్పుడు చాలామంది పంచాయతీలు కానీ లేకపోతే తహసీల్దారులు కానీ చాలామంది ఆ 35G అమలు పరచకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం, మీరు 35G ప్రకారమే రేట్లు పెట్టండి అని చెప్పి థియేటర్లను ఫోర్స్ చేస్తున్నారు. అది ఫోర్స్ చేయటం తప్పు, అది హైకోర్టుకి విరుద్ధంగా జరుగుతున్న పని. ఒకవేళ 35G లేదు అనుకుంటే 35G బిఫోర్ ఎగ్జిస్టింగ్ మనకి 26/4/2011 GO No. 100 ఉంది. ఆ 100 GOలో ఇవాళ పంచాయతీలు 5 రూపాయలు 10 రూపాయలు 15 అమ్మండి లేకపోతే 10-20 అమ్మండి, అంటే రాజానగరం లాంటి పంచాయతీ దాంట్లో 10-20 అమ్మండి పెట్టారు. అప్పట్లో 45 నుంచి 30 రూపాయల వరకు ఉండదు, ఇవాళ 10-20 అమ్మటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఎప్పుడైతే 35G లేదో పాత జీవో అప్లికబుల్ అవుతుంది. ఇది కాకుండా దివంగత అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో ఏంటంటే పెద్ద సినిమాకి ఏదన్నా ఉంటే ఒక 75% వరకు మీరు 2 వారాల్లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పి చేయటం జరిగింది. దాని తర్వాత పక్కన పెట్టారు. సో కనీసం ఇవాళ ఆ రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇవాళ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 35G అన్నది లేనప్పుడు ఆల్రెడీ పాత ఉండ జీవో యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ జీవో 100 అనేది ఉన్నప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు కనీసం దానికన్నా చేయాలి. మొన్న చిరంజీవి గారు, రాజమౌళి గారు, కొరటాల శివ గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి చాలా క్లియర్గా 100 కోట్ల బడ్జెట్ పైన ఉన్న సినిమాలకి నేను డెఫినెట్గా అది పెంచడానికి వెసులుబాటు కల్పిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన ఎన్నో ఉన్నాయి, వాటిని ప్రకారం చూసుకుంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ ఇచ్చిన జీవో ఎప్పుడో 2005 ఆ టైంలో ఇచ్చిన జీవో ప్రకారం 75% పెంచుకుంటానికన్నా ఆ 2 వారాలు వెసులుబాటు కల్పిస్తూ ఆల్రెడీ 100 GO 35 కొట్టేసినప్పుడు 100 ఉన్నప్పుడు ఆ 100ని కూడా కాకుండా 35 అమలు పరచడం అనేది ఒక రాజ్యాంగ స్ఫూర్తికి ఒక జ్యుడిషియరీకి విరుద్ధంగా అఫీషియల్స్ వ్యవహరిస్తున్నట్టు అవుతుంది. అలా వ్యవహరించడం అనేది అఫీషియల్స్కి వ్యక్తిగతంగా రేపు వాళ్ళ జీవితాలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. అంటే ఒక కోర్టుని ధిక్కరించి వాళ్లే రాజ్యాంగం మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్లే రాజ్యాధికారం ప్రకారం నడుచుకుంటాం అనేది చాలా తప్పు, అలాంటిది చేయొద్దు. దయచేసి మేము ప్రభుత్వాన్ని అది విన్నపం వేడుకోలు అనుకోండి, మేము బతిమాలుకుంటున్నాం అనుకోండి, మీరు యాజ్ ఇట్ ఈస్ 35G రద్దు చేయనప్పుడు రద్దు చేయబడినప్పుడు 100 GOని ఆ రాజశేఖర రెడ్డి గారు 2 వారాలని అదన్నా చేయండి, లేదనుకుంటే ముందు 35 GOని మాత్రం ఇన్సిస్ట్ చేయమని చెప్పి మీరు ఒక పర్టికులర్ మాకు సినిమా ఫీల్డ్లో సినిమా స్టార్స్ ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు, సినిమా ఇండస్ట్రీకి వస్తే ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, మాకు రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయాలుగా మా స్టార్స్ ఉంటే స్టార్సు రాజకీయాలు రాజకీయ పార్టీలు అది దాని వ్యవహారం వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా మా సినిమా హీరోలు కానీ స్టార్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళ పార్టీల పరంగా పార్టీలకి అనుబంధంగా ఉన్నా కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం అటు తమిళనాడు ప్రభుత్వం అనుకోండి, కర్ణాటక ప్రభుత్వం అనుకోండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ ప్రభుత్వంలో అయినా సినిమాని సినిమాగానే చూశారు, రాజకీయాన్ని రాజకీయంగానే చూశారు. మీరు రాజకీయంగా ఎదుర్కోండి, దయచేసి మీ రాజకీయ యాంగిల్లో సినిమా మీద చూపిస్తున్నారని ప్రజల్లోకి వెళితే అది కొన్ని తప్పుడు సంకేతాలకి దారితీసే పరిస్థితి వస్తుంది. సో అలాంటి దానికి తావు ఇవ్వకుండా ప్రభుత్వం ఒక పర్ఫెక్ట్గా, ప్రభుత్వం అనేది అందరికీ సంబంధించింది, అన్ని కోట్ల మందికి సంబంధించింది ప్రభుత్వం కాబట్టి అందరికీ ముఖ్యమంత్రి, అందరికీ మంత్రివర్గం, అందరికీ ఇదంతా గవర్నమెంట్ మిషనరీ ఇదంతా ఉంటుంది కాబట్టి న్యాయబద్ధంగా నిజాయితీగా
జ్యుడిషియరీ యాంగిల్గా కానీ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల పరంగా కానీ ఆ ప్రకారమే వెళ్లాల్సిందిగా కోరుతూ డెఫినెట్గా ఇవాళ ఒక సినిమా కోసం మనం ఏదో చేస్తున్నాం అనేది పబ్లిక్లోకి మూడ్ రాకుండా ఉండేటట్టుగా ఈ గతంలో 100 జీవో ఏదైతే ఉందో ఆ 100 జీవోని గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 2 వారాల పాటు 75% పెంచుకుంటారని మేమేమి 200 చేయండో 300 చేయండో 500 చేయండో 1000 చేయండో లేకపోతే సామాన్యులు దోచుకుండానే మేమేం చెప్పట్లేదు. యాజ్ ఇట్ ఈజ్గా 2005కి ఇవాళకి చూసుకుంటే 17 సంవత్సరాలు అయ్యింది. ఈవెన్ 100 జీవో వచ్చి కూడా 2013లో వచ్చింది, అది కూడా 9 సంవత్సరాలు అయ్యింది. అప్పటి కాలం అయ్యేనా చెయ్యండి, మీరు ఇంకా తగ్గించి చేసి ఇవాళ నిర్మాతలు చచ్చిపోతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు చచ్చిపోతున్నారు, ఎగ్జిబిటర్లు చచ్చిపోతున్నారు, వీళ్ళందరినీ పరిశ్రమ మొత్తం అతలాకుతలం అయిపోయి అందరికీ ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. దీంతో పరిశ్రమలో ఎంతోమంది కార్మికులు ఎంతోమంది పనిచేస్తారు. కొన్ని డైరెక్ట్గా చూసుకుంటే మాకు 1000 మంది కార్మికులు పనిచేస్తారు, ఇండైరెక్ట్గా చూస్తుంటే లక్షలాది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఒక ఊరిలో ఒక గ్రామంలో పేస్టింగ్ బాయ్ కానించి, అక్కడ గ్రామంలో రిప్రజెంటేటివ్ కానించి, అక్కడ బుకింగ్ క్లర్క్ కానించి, అక్కడ క్యాంటీన్ బాయ్ కానించి ఎంతోమంది వీళ్ళందరూ ఆధారపడిన ఈ సినిమా ఇండస్ట్రీని దయచేసి మేము అడిగేది, మేము మీకేమీ విరుద్ధంగా మాట్లాడటం లేదు, మీకు బెదిరింపు ధోరణిలో కాదు, మేము రిక్వెస్ట్ దయచేసి అంటున్నాం. ప్లస్ ఇది కూడా మేము 15 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లన్నా దయచేసి అమలుపరచండి. ఇవాళ 15 సంవత్సరాలు, ఆ రోజుకి ఈ రోజుకి కాస్ట్ ఆఫ్ లివింగ్లు ఎన్నో మారిపోయినాయి, ఎన్నో రకాలుగా ఇదయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ 100 జీవోని అమలుపరుస్తూ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ 2 వారాలు 75% పెంచుకుంటానికి ఇప్పుడు ఆల్రెడీ కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ వస్తుంది, కమిటీ రిపోర్ట్ను అనుసరించి మీరు జీవో ఇస్తారు, జీవో అప్పుడు హైకోర్టు మీరు అనుకునే అది అవుతుంది. దాని లోపల వచ్చే పెద్ద సినిమాలకు మాకు సినిమా ఇండస్ట్రీ అంటే మాకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ కావాలి, పాన్ ఇండియా ఫిల్మ్ కావాలి, మీడియం బడ్జెట్ ఫిల్మ్ కావాలి, లో బడ్జెట్ ఫిల్మ్ కావాలి, అందరూ బతకాలి. ప్లస్ మాకు సామాన్యులు అనబడే వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళుగా మేము ఫీల్ అవుతాం. ఆ ప్రేక్షక దేవుళ్ళు ఆశీర్వచనంతోనే సినిమా ఇండస్ట్రీ ముందుకెళ్తుంది. అందుకని మేము ఎవరిని దోచుకుంటామో ఆ పద్ధతిలో కాకుండా బతకండి, బతికించండి, అందరినీ అందరం హ్యాపీగా ఉందామనే ధోరణిలోనే మేము అడుగుతున్నాం. దయచేసి ప్రభుత్వానికి ఇది ఒక విన్నపంగా, ఇప్పుడు రేపు భీమ్లా నాయక్ వస్తుంది, భీమ్లా నాయక్ ఇంకేదన్నా సినిమా ఏమన్నా వచ్చిన సినిమాలు వచ్చిన దానికి కనీసం ఆ 100 జీవో ప్రకారం, అలాగ రాజశేఖర రెడ్డి గారు 2005లో 2 వారాల పాటు ఆ 75% పెంచుకునే వెసులుబాటు ఆయన ఏదైతే కల్పించారో అది ఫర్దర్ మీరు ఆ కమిటీ రిపోర్ట్ వచ్చి ఆ కమిటీ నుంచి జీవో వచ్చి ఆ జీవో నుంచి మీరు హైకోర్టు చేసుకుని మీరు అమలుపరిచే లోపల ఆ విధంగానన్నా దయచేసి చెయ్యమని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మంత్రి పేర్నాని గారికి, అలాగే చైర్మన్ విజయ్ చంద్ర గారికి, ఎండి విజయ్ కుమార్ రెడ్డి గారికి, మళ్ళా మా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కొడాలి నాని గారు మంత్రిగా ఉన్నారు, ఆయన ఒక ప్రొడ్యూసర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ఎగ్జిబిటర్గా ఉన్నారు. అలాగే నంద్యాల చూసుకుంటే నంద్యాలలో మా వాళ్ళు ఉన్నారు, అలాగే ఆళ్ళగడ చూసుకుంటే గంగులు ప్రభాకర్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, వాళ్ళకి థియేటర్లు ఉన్నాయి, వాళ్ళు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. అలాగే కాకినాడ చూసుకుంటే దేవి థియేటర్లో భాస్కర్ రెడ్డి, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అలాగే నూజివీడులో చూసుకుంటే మేకా అప్పారావు గారు, వాళ్ళకి థియేటర్స్ కాంప్లెక్స్ ఉంది. ఎంతోమంది ఉన్న ఇదిలో దీనిలో సినిమా ఇండస్ట్రీలో సినిమా థియేటర్లు అన్ని పార్టీల వ్యక్తులు ఉంటారు, అన్ని పార్టీలు అన్ని వర్గాల వ్యక్తులు ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, ప్లస్ పనిచేసేవాళ్ళు కానీ అందరూ ఉంటారు. దయచేసి మీరు ఇది చెయ్యండి అని చెప్పి ఒక విన్నపము, ఒక వేడుకోలు కింద ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడానికే మేము ఇది చెప్తున్నాం. దయచేసి ప్రభుత్వం, ఇంకా టైం ఉంది, రేపటి వరకు టైం ఉంది, ఆ టైం లోపలన్నా ఇవన్నీ అమలుపరిచి కనీసం ఆ జీవో హైకోర్టు అనుసరించి ఆ జీవో వచ్చే వరకన్నా, ఆల్రెడీ 35 జీవో రద్దు అయిపోయింది, 35 జీవో లేదు. ఎక్కడెక్కడో రంపచోడవరం చూసుకుంటే ప్రతి ప్లేస్లోంచి ఆ తహసీల్దారులు, ఎంఆర్ఓలు, వాళ్ళు వీళ్ళు ఆ 35ని అమలుపరచండి అని చెప్పి కాగితాలు ఇస్తున్నారు. ఆ కాగితాలను పెట్టుకుని ఎవరన్నా కోర్టు కేసినా కూడా వాళ్ళ ఉద్యోగాలకు కూడా ప్రమాదం ఏర్పడే సమస్య ఉంటుంది. మీరు మీ జీతాల కోసం మీరు ఎంత కథం తొక్కి విజయవాడని నిండా మునిగిపోయి విజయవాడ అంటే ఇది అని అనుకుని మీరు ఎలా బతుకుతానికి మీరు తాపత్రయపడ్డారో, అలాగే సినిమా ఇండస్ట్రీలో చాలా చిన్న స్థాయి వర్కర్స్ కాణించి ఉన్నారో వాళ్ళని కూడా కాపాడటానికి డెఫినెట్గా మేమేమి పెద్ద కోరికలు కానీ కాదు. ఏదైతే 2005 ఆ టైంలో ఉండయో, 2013 ఉన్నాయో అప్పుడైనా చెయ్యండి అని చెప్పి అడుగుతున్నాం. దయచేసి మరొక్కసారి విన్నపం తెలియజేస్తున్నాం, ప్లీజ్, థ్యాంక్ యూ.
కట్టిన తర్వాత వాటికి తక్కువ అంటే పది 5 రూపాయలు 10 రూపాయలు పైనో 10, 15, 20 అంటే అవి మెయింటైన్ చేయలేరు. అది మెయింటైన్ చేయలేనప్పుడు అవన్నీ మూసేసి ఉంటుంది. దానికి ఒక 300 కిలోమీటర్ల అవతలకి వెళ్తే ఎంతో వ్యయ ప్రయాసలు, ఎంతో ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. అందుకని కరెంటు చూస్తే ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు ఒకటే, దాదాపు అన్నీ కూడా ఒకటే. కేవలం ఏంటంటే స్థలం రేటు, సిటీలో స్థలం రేటు ఎక్కువ ఉంటుంది, విలేజ్లో స్థలం రేటు తక్కువ ఉంటుంది. అదొక్కటి తప్పితే అన్నీ చూసుకుంటే అన్ని ఖర్చులు ఒకటే. అందుకని అత్యాధునిక వసతులు ఉన్న థియేటర్లు ఉంటే కొంచెం వాటిని నడపడానికి, వాటిని బ్రేక్ ఇవ్వని అవటానికి రీజనబుల్ రేటింగ్ ఇవ్వమని చెప్పి ఆయన చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ కూడా కోరింది. సో ఆ కమిటీని రిపోర్ట్ వచ్చి జీవో వచ్చే వరకు అయితే 100% ఏదైతే దివంగత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కింద ఏదైతే ఉందో ఆయన 2 వారాలకు ఆ 75% ఏదైతే పెట్టారో ఆయన ఆశయాలకు అనుగుణంగా అది పెడుతూ కొత్త జీవో వచ్చే వరకు ఆ 100 జీవోని అది అమలు పరిచేటట్టుగా చేయమని ఇవాళ ఇండస్ట్రీ తరఫున, ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్గా సురేందర్ రెడ్డి గారు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ సెక్రటరీగా నేను ప్రసన్న కుమార్, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ సెక్రటరీగా మోహన్ వట్లపట్ల గారు, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మాజీ సెక్టార్ చైర్మన్గా, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి మాజీ సంయుక్త కార్యదర్శిగా నట్టికుమార్ గారు మేమందరం ఉన్నాం. మేము ఒకటి, ప్రభుత్వాన్ని మేము విమర్శించట్లేదు, ప్రభుత్వం కానీ ఎవరిని చేయట్లేదు, మేము వేడుకుంటున్నాం. దయచేసి ఇవాళ ఎంతోమంది ఎగ్జిబిటర్లో రోడ్డును పడే పరిస్థితి వచ్చింది, డిస్ట్రిబ్యూటర్ రోడ్డును పడే పరిస్థితి వచ్చింది, కార్మికులు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది, ఇంతమంది ఇన్ని లక్షలాది కుటుంబాలు రోడ్డున పడటం అనేది ఒక యాజ్ ఇట్ ఈజ్ రాష్ట్రానికి పెద్ద అనుకుంటే ముఖ్యమంత్రి అనుకుంటాం రాష్ట్రానికి, అలాంటి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం, ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. దయచేసి మీ రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి, సినిమాని సినిమానిగా చూడండి. సినిమాలోకి వెళ్తే సినిమాలో క్యారెక్టర్లు చూస్తాం, అంతేగాని దాంట్లో ఎవరు చేశారు ఏంటి కాదు, ఆ క్యారెక్టర్లోకే లీనమవుతాం. అలా సినిమాని ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రాజకీయంగా ఎన్నో పార్టీలు ఎన్నో ఇది ఇటు అపోజిషన్ అటు అపోజిషన్ ఉండా కూడా సినిమాని సినిమాని రాజకీయాన్ని రాజకీయాన్ని చూశారు. అందుకని దయచేసి సినిమా ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీలో ప్రతి సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్, పాన్ ఇండియా సినిమా, భారీ బడ్జెట్ సినిమా అనుకుని మీడియం బడ్జెట్ లో బడ్జెట్ అన్ని సినిమాలనే కాపాడటానికి ఒక పద్ధతిగా ఒక రాజ్యానికి రాజ్యాంగాధికారం ఇచ్చిన పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించి దీన్ని నివృత్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వేడుకలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈఓ 35 అనేది టోటల్గా కోర్టు దాన్ని క్యాన్సిల్ చేసింది కాబట్టి పాత జీవో ప్రకారం కానీ లేకపోతే కొత్తగా మొన్న అనుకున్నట్టు ఆ రేట్ల ప్రకారం కానీ జనరల్గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అదే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీగా, వన్ ఆఫ్ ది సెక్రటరీస్గా నా యొక్క రిక్వెస్ట్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ అండి, ఏలూరు సురేందర్ రెడ్డి నా పేరు. సరే, విషయాలన్నీ ప్రసన్న గారు నట్టికుమార్ గారు చెప్పారు, వివరించారు. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమిటంటే కమిటీ గురించి అండి. ఏపీ గవర్నమెంట్ ఒక కమిటీ వేసిందండి, కమిటీలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని పిలవలేదండి, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి పిలవలేదండి, ఈ రోజు వరకు లేదండి పిలుపు. వాళ్ళు కమిటీ వేశారు, మేమేదో కొంతమంది మెంబర్ని పంపించాం, మెంబర్లు వేసామంటున్నారు. కానీ ఇదిగో మీకు ప్రొడ్యూసర్ నుంచి ఒకరు కావాలి, ఎగ్జిబ్యూటర్ నుంచి ఒకరు కావాలి, ఇట్లా పిలుచుంటే ప్రొడ్యూసర్లో దిల్ రాసు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారండి, అట్నే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు ఉన్నారండి, సెక్టార్ చైర్మన్ సురేందర్ రెడ్డి నేనున్నానండి, సెక్రటరీ ప్రసన్న గారు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ పెట్టుబడిదారుడు అండి. ప్రొడ్యూసర్కి సంబంధించి కమిటీలో వ్యక్తి లేకుండా ఎలా చేస్తారండి, ఎలా నిర్ణయిస్తారు చెప్పండి. నెంబర్ 1, బీసీ సెంటర్ గురించి చెప్తున్నానండి. ఎప్పుడూ టీవీ మీ టెలివిజన్ లేనప్పుడు ఉండే రేట్స్ ఈరోజు అమలు పరచాలంటే ఎలా అండి? ఈరోజు ప్రతి ప్రేక్షకుడు లగ్జరీకి అలవాటు పడ్డాడండి. థియేటర్లకు అడుగు పెట్టగానే చిల్లుమంటూ ఏసీ ఉండాలండి, మంచి సీటింగ్ కెపాసిటీ ఉండాలండి. ఈ రేట్లలో బీసీ సెంటర్లో థియేటర్స్ ఎలా చేయగలరండి? ఈరోజు మినిమం ఏదన్నా ఇప్పుడు ఉండే టెక్నాలజీ ప్రకారం 1 కోటి రూపాయలు అవుతుందండి ఖర్చు పెట్టాలంటే. 5.1 సిస్టమ్ కానివ్వండి, పిక్చర్స్లో గ్రాఫిక్స్ కావండి, ఏదైనా ఆడియన్ను అలవాటు పడ్డాండి లగ్జరీగా మంచి బాగా రిచ్గా సినిమా చూసేదానికి. ఇప్పుడు నేనున్నానండి, నేను నెల్లూరు పోయి సినిమా చూడాలంటే 35 కిలోమీటర్లు అవుతుందండి. 35 కిలోమీటర్లు పోయి వచ్చి చూడాలంటే మా పక్కన అల్లూరు అని ఉందండి, 10 రూపాయలు పెట్టి ఆ థియేటర్లకు బోగలమండి, ఎప్పుడు కూలిపోతుందో అర్థం కాదు, సౌండ్ సిస్టమ్ సరిగా ఉండదు. ఇప్పుడు ఈరోజు గ్యాస్ ఎక్కడ చూసినా కానీ ఒకే రేట్ అండి,
ఈ గ్రామ విలేజ్లో ఒకే రేటు ఉంది, సిటీలో ఒకే రేటు ఉంది, అలాగే పెట్రోల్ ఉందండి. ఏదైనా ఒకే రేటు ఉన్నప్పుడు ఏ సెంటర్లో ఏ రేటు ఉండాలో బీసీలో కూడా అదే ఉండాలండి. ఈరోజు బీసీలో ఉండే ఆడియన్స్కి మీరు పెట్టే 10 రూపాయల వల్ల మాకు 100 రూపాయలకి 300 పెట్టి చూడాల్సి వస్తుందండి. నేను నెల్లూరుకి వెళ్ళాలి, వెళ్ళి సినిమా చూసి రావాలంటే 600-700 అవుతుంది. ఏమి తగ్గిస్తున్నారండి మీరు? మినిమం మా అల్లూరు చుట్టూ 2 లక్షల మంది జనాలు ఉండారండి. వారానికి 1% వేసుకున్నా కానీ 2000 మంది అండి. 2000 మంది సినిమా చూడాలన్నానంటే మనిషికి 300 పడుతుందండి. అది గవర్నమెంట్ ఆలోచించి ఏ సెంటర్లో ఏ రేటు ఉందో బీసీలో కూడా అదే పెట్టాలండి. రేపు కమిటీ ఏదన్నా మీటింగ్ జరిగితే మటుకు మా ఛాంబర్ నుంచి కౌన్సిల్ నుంచి డెఫినెట్గా ప్రతినిధులు ఉండాలండి. మాకు ఛాంబర్ ప్రెసిడెంటే పెద్ద అండి, ఎవ్వరు ఏ పెద్ద కాదండి. మీరు ఫోటోలు దిగి దిగాలనుకుంటే హీరోలతో ఫోటోలు దిగండి, అంతేగాని పెద్ద మా ఛాంబర్ ప్రెసిడెంట్, ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ ప్రెసిడెంట్ పెద్ద అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా ప్రొడ్యూసర్కి అవకాశం ఇవ్వండి. ప్రొడ్యూసర్ పెట్టుబడిదారుడు అండి. అతను లేకుండా కమిటీలు ఏమిటండి? గవర్నమెంట్ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.